ఖాదీ బోర్డు ద్వారా మరి కంపెనీలకు ఎలక్ట్రిక్ యంత్రాలు తాడి బెల్లం తయారు చేసే విధంగా గౌరవ సోదరులకు పరిశ్రమలు, బీసీ వ్యాపారులకు వెంచర్ క్యాపిటల్ ఫండ్, ఇట్లా అనేక విధాలుగా బీసీ విద్యార్థులకు రాజకీయంగా సామాజిక న్యాయం పాటిస్తూ బీసీల ఆర్థికంగా వ్యాపార పరంగా పెరుగుబెట్టు చూస్తున్న నరేంద్ర మోడీ గారు ఇక్కడ దాదాపు 8 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారి మీరు ఏం చేసిరో తెలుసుకుంటే ఈ రాష్ట్రంలో బీసీలు అందరూ కూడా చీకొట్టే పరిస్థితి ఉన్నది. ఇలా ఇవాళ దాదాపుగా ఎంబీసీలకు 3,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించిన 2017 నుండి 2027 దాకా దాదాపు 5 సంవత్సరాలలో 3,000 రూపాయలు బడ్జెట్ లో కేటాయించి ఖర్చు చేసింది ఏంటంటే 7 కోట్ల రూపాయలు 7 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 3,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి 7 కోట్లు మాత్రమే ఖర్చు చేసారు. దాదాపు 1449 మందినే లబ్ధిదారులు. అంటే ఈ రాష్ట్రంలో 5 ఏళ్లలో మీరు 1449 మంది బీసీలకే ప్రయోజనం చేసే విధంగా, అది కూడా 150,000 రూపాయలు ప్రయోజనం చేసే విధంగా మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉండదు. ఇవాళ బీసీలకు సంబంధించి స్కాలర్షిప్ లో తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 2,200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఇవాళ అప్పులు కట్టలేక వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నారు. దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు ఈ ప్రభుత్వ చర్యల వల్ల అనేక అవస్థలు పడుతున్నారు. ఈ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా ఈ ప్రభుత్వం బీసీ విద్యార్థులను విద్యకు దూరం చేసే విధంగా మోసం చేస్తుంది. అదేవిధంగా బీసీ ఓవర్సీస్ విద్యార్థులకు దాదాపు 90 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. విదేశాలకు పైసలు ఉండకెళ్ళి అనేక వ్యవ ప్రయాసాలు కూర్చి ఇవాళ వాళ్ళు విదేశాలకు వెళ్తే వాళ్ళకు ఈ ప్రభుత్వం ఇస్తాన మొత్తం ఇవ్వకుండా దాదాపుగా 90 కోట్ల రూపాయలు ఓవర్సీస్ విద్యార్థులకు బీసీ విద్యార్థులకు ఇవాళ పెండింగ్ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ తెలంగాణ ప్రభుత్వంలో బీసీ విద్యార్థులకు చదువులు కూడా నిధులు లేని పరిస్థితి దాపురించింది. ఇంత అద్వాన పరిస్థితి గల బీసీలది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నది. ఇవాళ ఈ రాష్ట్రంలో కొలువులు లేక తెలంగాణ వస్తే మా భక్తులు బాగుపడతాయని ఇవాళ విద్యార్థులు నిరుద్యోగులు అనేక ఆశలతో ఎదురు చూస్తుంటే వాళ్ళకు ఉద్యోగాలు లేక స్వశక్తితో వాళ్ళ కాలానికి ఆధారపడి బీసీ లోన్లు ఏమని ఇస్తారంటే దాదాపుగా బీసీ లోన్లు మొత్తం కూడా నిర్ణయం చేసిరు. 5 ఏళ్ల వీళ్ళు బీసీ రుణాలు ఇచ్చిందే లేదు. ఆ దాదాపు 5.5 లక్షల మంది ఇయ్యాలని కూడా పెండింగ్ లో ఉన్నది. వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు మాకు లోన్లు ఎప్పుడు వస్తాయని. ఇంతటి చిత్తశుద్ధి ఇయ్యాల బీసీల ఉన్నది. వీళ్ళు లోన్లు ఇయ్యరు, విద్యార్థులకు స్కాలర్షిప్ ఇయ్యరు, కేటాయించిన నిధులు ఇయ్యరు. ఇలా అనేక విధాలుగా వీళ్ళకు బీసీలకు వల్ల మోసం చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. ఇవాళ పేదలు బడుకు బలిగిన వర్గాలు పరిస్థితి ఎట్లుందంటే దాదాపు 13 లక్షల 73 లక్షల 70 వేల మంది ఇవాళ ఆసరా పెన్షన్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. సబ్సిడీ లోన్ల కోసం 8 లక్షల 20 వేల మంది దరఖాస్తు పెట్టుకున్నారు. ఇవాళ ధరణిలో బీసీ భూములన్నీ గాయమై అనేక మంది అవసరం పడుతున్నారు. వాళ్ళు కూడా దాదాపు 5 లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలాల కోసం దాదాపు 5 లక్షల మంది వెయిటింగ్ లో ఉన్నారు. రేషన్ కార్డుల కోసం 3,90,000 మంది ఇవాళ పెండింగ్ లో ఉన్నారు. ఈయన గొర్రెల మంత్రి నిన్న మాట్లాడుతున్నారు పశు సంవర్ధక శాఖ మంత్రి, అయ్యా నీ శాఖల 3,63,000 మంది ఇంకా గొర్రెల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. ముందు వాటి సంఖ్య చూడు. అనేక అవగత పొందుతున్న స్కీమ్ ఉన్నప్పటికీ కూడా ఇంకా చాలా మంది గొర్రెల పెంపకానికి ఆశ పెట్టుకుని ఉన్నారు. వారి సంఘటనలు తర్వాత మోడీ గారి కోసం మాట్లాడు. ఇట్లా అనేక మంది అనేక రకాలుగా ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీలు పేదలు బడుకుపరైన వర్గాలు ఈ నిర్వాహకం వల్ల దెబ్బతింటున్నారు. ఇవాళ కేంద్రం గత 2 సంవత్సరాలకేంటి నరేంద్ర మోడీ గారు పేదలు ఎవరు కూడా కరోనా సమయంలో
ఆకలి తోటి ఉండొద్దని ఉచిత బియ్యం సరఫరా చేస్తుంటే కూడా ఇవాళ ఈ ప్రభుత్వ నిర్వాహకం ఏంటంటే గత పోయి నెల ఈ నెల కేంద్రం ఇచ్చిన బియ్యం ఏదైతే కేంద్రం పేల భూ పెడుతుందో ఆ నోటి కాడ భూ కూడా గుంజుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. దాదాపుగా కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం కూడా ఈ రాష్ట్రం పేదలకు అందజే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వివిధ పథకాల కింద కేటాయించి బీసీలకు అందాల్సిన నిధులు 9,000 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా వెంటనే బీసీలకు కేటాయించిన మొత్తం కూడా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా బీసీల కింద మోసం చేస్తూ కేవలం కేంద్రానికి భద్రతా అందేయాలని ఇవాళ బీసీ కులగణన చేస్తలేరని కేంద్రాన్ని తప్పుపట్టే మీరు ఈ రాష్ట్రంలో గత 7 ఏళ్ల ముందే సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. మీకు ఈ రాష్ట్రంలో ఏ కులాల వారు ఎంతమంది ఉండవో తెలుసు, వారి స్థితిగతులు ఏముండేవో తెలుసు, వారికి ఎన్ని మంది పశువులు ఉండేవో తెలుసు, వారు కచ్చా ఇళ్ళు ఉన్నాయా, పక్కా ఇళ్ళు ఉన్నాయా, గుడిసెలు ఉన్నాయా, అన్ని వివరాలు మీకు తెలుసు. గత 7 ఏళ్ల నుండి మీరు దాన్ని బహిర్గతం చేయకుండా ఆ నివేదికను బహిర్గతం చేయకుండా ఇప్పటికీ ఏ వర్గం వారికి ఏం చేశారు, ఏ వర్గం అప్లిట్మెంట్ కోసం ఎన్ని నిధులు కేటాయించారో ఓబీసీ మోర్చా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నది. అదేవిధంగా దారుణమైన విషయం ఏంటంటే ఈ తెలంగాణ వచ్చినాక మా భక్తులు బాగుపడతాయి అనుకుంటే ఇవాళ స్థానిక సంస్థలలో దాదాపు 10% రిజర్వేషన్ తగ్గించి 33% ఉన్న రిజర్వేషన్ ని 18% తెచ్చి వీళ్ళు స్థానికులు బీసీలు సర్పంచులు ఎంపీటీసీలు డిప్యూటీసీలు కాకుండా ఇవాళ వీళ్ళు కుట్ర చేస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ వస్తే మా భక్తులు బాగుపడతాయని, తెలంగాణ వస్తే మా కొడుకులు వస్తాయని ఎన్నో విధాలుగా బడుగులు ఇవాళ ఊరు కేసులు పెట్టి ఉద్యమం చేస్తే ఇవాళ ఈ మంత్రులు అంటారు ఆ కుటుంబం వల్లనే ఇవాళ బీసీలు బాగుపడుతున్నారు. సిగ్గుండాలి ఆ మంత్రులకు. ఇవాళ ఆ కుటుంబానికి కనీసం అగ్గి పెట్ట దొరకలేదు, కానీ మా బడుగులు అగ్గికి ఆవుతాయి, ఆత్మ బలిదానాలు కూడా చేసుకుని ఇవాళ తెలంగాణ సాధించారు. అటువంటి వారి బలిదానాలు అవమానపరిచే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయి సిగ్గుండాలి మంత్రులు. ఇవాళ తెలంగాణలో బీసీల పేరుతో బాగుపడ్డది కేసీఆర్ కుటుంబం. త్యాగాలన్నీ మా బడుగు పలిగిన వర్గాలని, భోగాలన్నీ గల కేసీఆర్ కుటుంబాన్ని ఈ రాష్ట్రంలో. ఇంకా చెప్పాలంటే మొన్న కూడా మేము చెప్పాం రానున్న కులవృత్తులు ఏవైతే హిందూ పండుగల మీద ఆధారపడ్డాయో ఈరోజు ఈ రాష్ట్రంలో భాగ్యనగరాన్ని తలవానికైన గణేష్ ఉత్సవాలు దేవినామోత్సవాలు కూడా జరగకుండా కోర్టు ద్వారా వీటిని ఆపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది. ఇవాళ ఒక చిన్న సర్వే ప్రకారం దాదాపు 80,000 కుటుంబాలు దాదాపు 10,000 కోట్ల రూపాయల వ్యాపారం ఈ పండుగల సందర్భంగా జరిగే అవకాశం ఉన్నది. కానీ ఈ పండుగల నివేదన చేస్తూ దాని మీద ఆధారపడ్డ కుల వృత్తుల వారిని, దాని మీద ఆధారపడ్డ వివిధ రంగాల వారిని వీళ్లకు నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రభుత్వం. ఈ మంత్రులకు ఈ పండుగల మీద కొద్దిగా సోయి ఉండాలి, వారి కుల వృత్తుల మీద కొద్దిగా వారికి ధ్యాస ఉండాలి, వారిని దారి వదిలిపెట్టిన ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ మన పక్క రాష్ట్రంలో చూస్తున్నాం సామాజిక న్యాయం పేరు మీద యాత్రలు జరుగుతున్నాయి. ఇవాళ దాదాపుగా బీసీలు ఎంత పెద్ద పెద్ద వేసిన పక్క రాష్ట్రంలో మన రాష్ట్రం సంగతి చూసుకున్నాం. ఇవాళ జనాభాలో 50% ఉన్న బీసీలకు 3 మంత్రి పదవులు ఉంటే ఇవాళ కేవలం కేసీఆర్ కుటుంబానికి సామాజిక వర్గానికి 4 మంత్రి పదవులు. ఇది ఎక్కడ సామాజిక న్యాయం అని ఓబీసీ మోర్చా ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నది. ఇలా అనేక విధాలు చెప్పుకుంటూ పోతే మీరు చేసిన మోసాలు బీసీలకు వాళ్ళ ఆశలు ఆశయాలను గతంలో ఏ ప్రభుత్వం కూడా అణిచివేరే అయినంత పడగా ఈ ప్రభుత్వం బీసీలను అణిచివేస్తున్నది. ఇవాళ మనం మొన్న కాంగ్రెస్ అధ్యక్షుడి వ్యాఖ్యలు కూడా చూసినాం, ఆయన ఏ వర్గానికి కొమ్ము కాస్తుండో అతనికి స్పష్టంగా అయింది. ఆయన ఈ రాష్ట్రంలో ఉన్న బరువు బలహీన వర్గాల మీద ఆయన అభిప్రాయం మనకు స్పష్టంగా అర్థమైంది. టిఆర్ఎస్ మంత్రుల సంగతి టిఆర్ఎస్ మంత్రులు ఎవరున్నారో వాళ్ళు బానిసలుగా టిఆర్ఎస్ ఉండరు, బీజేపీలో ఎవరున్నా బాధ్యత ఉండరు. ఒక బీసీ వ్యక్తిని
ప్రధానమంత్రి చేసింది భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రంలో కూడా రానున్న రోజుల్లో బీసీల రాజ్యాధికారం రావాలన్నా, బీసీల ఆశలు ఆశయాలు నెరవేరాలన్నా కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం. ఈ రెండు పార్టీలు కూడా బీసీలకు అధ్యక్ష పదవులు ఇవ్వలేవు, రాజ్యాధికారం ఇవ్వలేవు, కనీసం బీసీల కోసం ఆలోచించే పరిస్థితి కూడా రెండు పార్టీలకు లేదు. ఈ రాష్ట్రంలో బండి సంజయ్ గారి నేతృత్వంలో, డాక్టర్ లక్ష్మణ్ గారి నేతృత్వంలో ఒక అభిప్రాయం ఏర్పడ్డది, భారతీయ జనతా పార్టీ అంటేనే బీసీల కోసం ఉన్న పార్టీ అని. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము చెప్పిన అనేక అంశాల మీద ఉద్యమాలు చేపడతాం. ఇక్కడ మంత్రులకు మేము హెచ్చరిస్తా ఉన్నాం, ప్రధాన మోడీ మంత్రి మోడీ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మీరు బానిసల్లాగా బతకడం బంద్ చేయండి. మీకు ఏమన్నా సోయి ఉంటే, మీకు ఏమన్నా మీ మంత్రివర్గంలో మీకు పవర్ ఉంటే, మీకు ఏమన్నా సాధన అయితే, మీ పెండింగ్ లో ఉన్న మీ మంత్రి శాఖలో ఉన్న పెండింగ్ లో ఉన్న నిధులన్నా వెంటనే విడుదల చేయండి. అంతేగాని పనికి మాలిన మాటలు మాట్లాడకూడదు. మీ శాఖలో మీకు పెత్తనం లేదు, మీకు నయా పైసా పరపతి లేదు, మీరు బీసీలకు మేలు చేసే సత్తా విధులేదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకేమైనా సాధన అయితే వెంటనే బీసీలకు రావాల్సిన 9,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాల్సిందిగా ఈ సందర్భంగా బీసీ మంత్రులను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఇక్కడ ఏర్పాటు చేయాలని ఎన్ని సంవత్సరాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. అయితే రాష్ట్ర బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి పెంచుతారు? ఒక దేశ ప్రధానినే బీసీ చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ కూడా 10కి మించిన మంత్రి పదవులు బీసీలకు రాలేదు. ఇవాళ 27 మంది మంత్రి పదవులు ఇచ్చిన వాళ్ళకి రాజ్యాధికారం ఇచ్చినాం. ఏవైతే బీసీ సంఘాలు కళ్ళలు కట్టాయో మాకు రాజ్యాధికారం అని వారిని నెరవేర్చిన ఘనత ఇవాళ భారతీయ జనతా పార్టీది. మంత్రిత్వ శాఖ కంటే ఇక్కడ ఎక్కువ ఇస్తున్నాం. మత్స్య సంపద యోజన చేనేత దానికి ఇస్తున్నాము, అనేక విధాల ముద్రా లోన్లు ఇస్తున్నాము, వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఇస్తున్నాం, విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తున్నాం, అనేక విధాలుగా అమలవుతున్నాయి. అవన్నీ ఒకటి చేస్తున్నాం మంత్రిత్వ శాఖ. మా బీసీలకు అన్ని విధాలు అన్ని అందుతున్నాయి కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ. నేను ఇక్కడ సవాల్ చేసిన దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు మీరు బకాయి పడ్డారు, మీ వాయిదా ఏదో చెప్పండి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.